నమస్తే, నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముందు వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ నిమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి పిఠాపురంలో గెలిపించిన వర్మ గారిపైనే పిఠాపురంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అయితే ఆయన మీద దాడి చేయడం జరిగింది. సో ఎందుకంటే ఆ దాడి ఒక చిన్న ఏదో దేవాలయం దగ్గర బాధ్యతలు చేపట్టాలని, జనసేన వాళ్ళకి అది రావాలని ఒక వర్గపూరెత్తి నడుస్తుంది. సో అంత దూరం వెళ్ళిపోయిందంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదంటారు? ఇది వెనక కుట్ర ఉందండి. తప్పకుండా అంటే ఇంత త్యాగం చేసిన వర్మ గారి మీద ఎవరు అంటే దాడి చేయరు. జనసేన దాడి చేసిందని చెప్పేసి వైసీపీ వర్గాలు అంటున్నాయి. తర్వాత ఏంటంటే టీడీపీ ఏంటంటే అక్కడ స్థానికంగా లీడింగ్లో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు, అంటే వాళ్ళు హవా సాగుతుంది అక్కడ. ఏ వార్డులో ఏం చెప్పినప్పుడు కూడా వాళ్ళ హవా సాగుతుంది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు సహజంగా వస్తుంది. వాళ్ళు డెసిషన్ తీసుకుంటే వీళ్ళు బాధపడతారు, వీళ్ళు డెసిషన్ తీసుకుంటే వాళ్ళు బాధపడతారు. వీరిద్దరి మధ్య కూడా సయోధ్య లేదు. ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందంటే వీరిద్దరి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఫోకస్ చేసి ఇంతేంటి వాళ్ళ నిజస్వరూపాలు ఏమనుకుంటున్నారు, కేవలం నన్ను పడగొట్టడం కోసం వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ అసలు మనకంటే రౌడీలు, అసలు మనమే తక్కువ అంటే మన 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 హయాంలో ఏ ప్రమాదాలు ఇట్లాంటి దాడులు జరగలేదు. ఎన్నికలు అయ్యి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇన్ని గొడవలు ఏంటి అక్కడ? గుడివాడ నాని, అక్కడేమో అంబటి రాంబాబు, ఇక్కడేమో పేరు నాని, మన వల్లభనేని వంశి, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇంత దాడి జరుగుతుందంటే ఆ నాయకులు కళ్ళు మూసుకున్నారా అని ఒక విధమైనటువంటి ఆ తాలూకు అంటే ఓటమి నుంచి కొంచెం ఉపశమనం పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆదేశానుసారం స్క్రిప్ట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిగ్గా సాగించనివ్వడు. ఎంత గొప్పవాడు కదంటే ఎక్కడ చదివాను నేను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కలిశాడని చెప్పి చదివాను. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కలిసింది నిజమే అయితే అంతకంటే పెద్ద రాజకీయ నాయకుడు లేడు. ఒకటి అత వీళ్ళు ఆహ్వానించారట, ప్రమాణ స్వీకారానికి మీరు రెండని ఆహ్వానించారట. వచ్చినట్టయితే ఇంకంతకంటే మించినటువంటి రాజకీయ నాయకుడు లేడు. కానీ అంతకు దిగజారుడు, వెళ్ళడు, అవమానం కదా. అయితే ఇక్కడ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. మా టీముని ఇద్దరిని కూడా గెలిచిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ముందు కార్యకర్తల్లో సయోధ్య కుదర్చాలి. కొన్ని కొన్ని అనుమానాలు ఉంటాయండి, కార్యకర్తలకి కొన్ని అనుమానాలు ఉంటాయి. అనుమానం అంటే వాళ్ళ సీనియర్స్కి వాళ్ళు ఇప్పుడు ముందు ఉండని ప్రయత్నం చేస్తారు. ఊర్లో బాగా పేరున్నటువంటి సీనియర్స్ కంటే జనసేన వచ్చి వాళ్ళు మీకు చేస్తామంటే అడుగుకుంటారండి. అంతే కదా, పిఠాపురం నువ్వు కొత్తగా వచ్చావు, నీ తాలూకు ఫ్యాన్స్ కొత్తగా తయారయ్యారు, వాళ్ళు ఏదో గెలిపించారని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు రూల్కోరు కదా. డెఫినెట్గా ఇద్దరి మధ్య ఉన్నటువంటి కలహాలని నా దృష్టిలో ఎవరో ఉంటారు, దీని వెనక ఉంటారన్నమాట, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అందుకే దాడి జరిగింది. అక్కడ ఇక్కడ ఉత్సవాల విషయంలో కూడా వాళ్ళు ఘర్షణ పడడానికి కారణం ప్రధానంగా ఇది. అంటే వర్మ మీద దాడి చేశారు కదా సార్? మరి అదే వర్మ మీద దాడి జరిగింది. జనసేనలో ఎవరు ఉన్నారండి? ఉన్నారు జనసేన. ఆ వర్మే చెప్పాడు కదా, వీళ్ళు పాత జనసేన వాళ్ళు కాదు, కొత్తగా వచ్చినటువంటి జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని వర్మే చెప్పాడు. వాళ్ళే దాడి చేశారు. తర్వాత ఏమో ఆయన ఉదయ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయన హస్తం ఉంది అనే ఒక అనుమానం. అది ఆ ఎంపీది, ఎంపీ ఆయన టీ టైం శ్రీ ఉదయ్ మాట. ఎందుకంటే ఉదయ్కి వర్మ గారికి పడదు అనేకంటే ఉదయ్ ఎవరు మన పవన్ కళ్యాణ్ దగ్గర అవడం ఆయనకి ఇష్టం లేదు. ఉదయ్ పవన్ కళ్యాణ్ దగ్గర అవడం ఇష్టం లేదు. తోటలు గోదావరి జిల్లాలకి ఇన్ఛార్జిగా ఆయనే ఉంటాడు. ఆధిపత్యంలో అంటే అధీనంలో ఆయన అధీనంలోనే ఉండాలి, జనసేన కానీ తెలుగుదేశం కానీ. ఏదో విధంగా మార్పులు కొట్టేశాడు ఆ వారాహి బస్సుని, అది నిర్మించడం ద్వారా దానికోసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పాటు పడ్డాడు. ఆ గ్రాట్యూట్యూడ్తో ఆ ఉదయ్కి ఇచ్చారన్నమాట. ఉదయ్ బిగినింగ్ నుంచి కూడా కొంత ఆయన దగ్గర అవ్వాలని చూడడం ఒకటి,
లోకల్గా పాలిటిక్స్ నడిపించడం ఒకటి. దానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ ఉదయ్తో సరదాగా అనమాట, ఏ ఉదయ్ జంపు చేద్దాం అనుకున్నావా, ప్రాణం తీస్తా అన్నాడు నవ్వుతూను. అంటే ఇవన్నీ ఊరికే అనరు, అట్లాంటిది ఏదైనా కానీ సెండ్ చేస్తే కానీ ఆ మాట అనరు కదా, ఏం జంపు చేద్దాం అనుకున్నావా, ప్రాణం తీస్తా అనమాట. అందువల్ల కొంచెం ఎంత ఆ ఉదయాన్ని కొంచెం వెనక్కి పెట్టడానికి చేసే ప్రయత్నం అని నేను అనుకుంటాను. అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఉదయ్ శ్రీనివాస్ మధ్య ఏదో గొడవ జరుగుతున్నట్టుగానా, అంటే దూరం పెడదండి అదే? అలా కాదు, ఉదయ్ మీరు అనుకున్నంత మంచివాడు కాదండి, మీరు నమ్మదగిన వ్యక్తి కాదని చెప్పగానే చెప్పడం. అక్కడ ఇద్దరు ఉన్నారండి, ఉదయని మన వర్మ గారు ఉన్నప్పుడు, మీరు ఆయన జనసేనలో ఉన్నప్పుడు కూడా ఏదో మీరు అనుకుంటున్నారు కానీ అవన్నీ అవాస్తవాలు, అవాస్తవాలు. ఆయన నమ్మకండి, ఆయన ఉంచేస్తారని ఏదో ఇలా ఆయన చెప్పకుండా, ఆయన నోటితో చెప్పకుండా అర్థమయ్యేలా చేస్తాడు. వర్మ అనుభవం ఉంది కదా, రాజకీయ అనుభవం ఉంది కదా. తర్వాత వరంకి తప్పకుండా ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వస్తుంది, సమస్య లేదు. అంటే సింపతి గెయిన్ అవుద్ది కదా. ఈమె ఒక కార్బెట్ దాడి హెచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని ఎంతైనా ఫోకస్ చేసుకోవచ్చు, కానీ ఆయన ఏమి లేకుండా అంటే పార్టీ కోసం స్టిల్ ఇంకా ఈ రోజుకి నేను త్యాగం చేస్తున్నాను. ఆ టీడీపీ వాళ్ళతోనేమో మీరు కోపడకండి, మీరు తొందరపడకండి, శాంతి శాంతి అంటున్నాడు. ఇది రాజకీయం నా దృష్టిలో. కారు మీద దాడి చేసిన, హత్యా ప్రయత్నం చేసిన తన తాలూకు బలగాన్ని అంతటా కూడా తొందరపడద్దు, శాంతి శాంతి, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అందరికీ న్యాయం చేస్తారు అని చెప్తున్నాడు అన్నమాట. రాజకీయం అంటే అదే. అంటే పవన్ కళ్యాణ్ గారు గారికి మరి ఉప ముఖ్యమంత్రి రావచ్చా, హోమ్ మినిస్టర్ రావచ్చా, ఎట్లా ఉంటుంది? ఉప ముఖ్యమంత్రి వేస్ట్ అండి, ఎందుకంటే ముఖ్యమంత్రి గురించి చెన్నారెడ్డి టైంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికో ఇచ్చారు. ఆ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆరో వేలు కింద చూస్తారు. ఈ వేలు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అదే ఉప ముఖ్యమంత్రి పదవికి కొంచెం ముందు ఈ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఎవరు, భట్టి విక్రమార్క, ఆయన కొంచెం అన్నింటిలో కూడా మన రాహుల్ గాంధీ దగ్గరికి రేవంత్ వెళ్తే ఆయన వెళ్తాడు, సోనియా గాంధీ వెళ్తే ఆయన వెళ్తాడు, ఆయన దండం పెడితే ఈయన దండం పెడతాడు, ఆయన ఫ్లవర్ బొకే ఇస్తే ఈయన ఇస్తారన్నమాట, ఆయన కూర్చుంటాడు పక్కనే కూర్చుంటాడు. ఇలాగా ఆయన ప్రకటనలో ఆయన ఫోటో ఎంత వేసాడు, ఎన్ని మిల్లీ ఏంటంటే మీటర్స్ ఉందంటే ఆయన ఫోటో అంత వేయాలి, అర్థమైందా? ఇంకెక్కడ ఆయన ఎక్కడ కూడా తగ్గడానికి వీలు లేదంతే, అవసరమైతే ఆయన తొక్కేసి ఈయన ముఖ్యమంత్రి అయిపోవాలన్నమాట. అట్లాంటి పనులు పవన్ కళ్యాణ్ చేయడు, నమ్మితే విడిచిపెడతాడు. అంటే ఆయన హోమ్ ఇస్తారని నేను అనుకుంటున్నాను, నా ఊహాగానం. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలంటే లా అండ్ ఆర్డర్స్ బాగుండాలి. జగన్మోహన్ రెడ్డి ఐఎంఓలో చేసినటువంటి పెద్ద పొరపాటు అదే, లా అండ్ ఆర్డర్స్ బాగాలేవు. అసలు జగన్మోహన్ రెడ్డి ఐఎంఓలో పోలీసులు పోలీస్ స్టేషన్లో లేరు, జగన్ చాకరీ చేస్తూ గడిపేశారన్నమాట, జగన్ చెప్పిన పని చేస్తూ గడిపేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరైనా బాధితుడు ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకుని, అసలు ఎఫ్ఐఆర్లే లేవు, అసలు రికార్డే లేవు, నువ్వు ఇచ్చినప్పుడు కూడా తీసుకోరంతే, ఏమైందండి నా కంప్లైంట్ అంటే ఉండవయ్యా బిజీగా ఉన్నామని చెప్తారన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మాట. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, అందుకే దాడి జరిగింది. అక్కడ ఇక్కడ ఉత్సవాల విషయంలో కూడా వాళ్ళు ఘర్షణ పడడానికి కారణం ప్రధానంగా ఇది. అంటే వర్మ మీద దాడి చేశారు కదా సార్ మరి? అదే వర్మ మీద దాడి జరిగింది, జనసేనలో ఎవరో ఉన్నారండి, ఉన్నారు జనసేన. ఆ వర్మే చెప్పాడు కదా, వీళ్ళు పాత జనసేన వాళ్ళు కాదు, కొత్తగా వచ్చినటువంటి జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని వర్మే చెప్పాడు, వాళ్ళే దాడి చేశారు. తర్వాత ఏమో ఆయన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయన హస్తం ఉంది అనే ఒక అనుమానం. అది ఆ ఎంపీది, ఎంపీ ఆయన టీ టైం శ్రీ ఉదయ్ మాట. ఎందుకంటే ఉదయ్కి వర్మ గారికి పడదు అంటే ఉదయ్ ఎవరు మన పవన్ కళ్యాణ్ దగ్గర రావడం ఆయనకి ఇష్టం లేదు. ఉదయ్ పవన్ కళ్యాణ్ దగ్గర రావడం ఇష్టం లేదు. టోటల్ గోదావరి జిల్లా